అరే నేను అన్నీ చెప్పి పెట్టాను, నువ్వు ఒక్కడవే పెళ్లి చూపులకు వెళ్ళు. ఆ ఆర్యగాన్ని మాత్రం తీసుకుని వెళ్ళకు. నేను ఎందుకు చెబుతున్నానో విను, అర్థమయ్యిందా? అలాగే నానా, ఆని మాత్రం తీసుకెళ్ళను. రే ఎంతసేపు బెల్ కొట్టాలరా, డోర్ తీయరా. ఏంట్రా బావా, పెళ్లి చూపులకి వెళ్ళాలి. రే నాకు రావడం కుదరదురా, చాలా పని ఉంది. నువ్వు లేకుండా ఎప్పుడైనా వెళ్ళానేంట్రా? ఏ ఈ కథలన్నీ వద్దురా బావా, నా కారులో వెళ్దాంరా. రే నీ కార్ కండిషనే బాగలేదు. ఏ రారా. రే చెప్పింది వినరా. రే రారా, నేనున్నాగా. నువ్వు ఎప్పుడైనా కానీ కదా. ఇక పెళ్లి చూపులే వద్దురా. రేయ్ అసలు లోపల ఏం జరిగిందో చెప్పరా. ఈ సస్పెన్స్ ఏంట్రా? ఏ నీకు తెలియదా? నీ గురించి అమ్మా నాన్న చెప్పారు బాబు. ఈ అబ్బాయి ఎవరు? మా ఫ్రెండ్ అంకుల్. ఓహో, నువ్వు ఒక్కడివే వస్తావని చెప్పారు. ఫ్రెండ్ను కూడా తీసుకొచ్చావే. నా బెస్ట్ ఫ్రెండ్ అంకుల్. రే నేను బయట ఉంటాను, నువ్వు అమ్మని చూసి వచ్చేసాయి. రే నువ్వు లేకుండా ఎప్పుడన్నా ఉన్నానా? నువ్వు ఉంటేనే ధైర్యం. పెళ్లి చూపులు నీకా నాకా? మీ మామ కొంచెం డౌట్గా చూస్తున్నాడు. సరే సరే. స్వీట్స్ తినడానికి మొహమాట పడద్దు బాబు, తీసుకోండి. బాబు మీరేం చేస్తుంటారు? ఆలోచిస్తుంటా. అదేంటి ఆలోచిస్తుంటారా? అమ్మాయితో ఏవైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడు బాబు. వెళ్ళరా, కొంచెం నర్వస్గా ఉందిరా. ప్రతి పిల్లి చూపులో జరిగేదేగా, ఏం మారిందని. సరే వెళ్తున్నా. నేను నచ్చానా? మీ ఫ్రెండ్ నచ్చాడు. ఓ డ్రింక్స్ ఇచ్చినప్పుడు అర్థం చేసుకోవాల్సిందిరా. ఇప్పుడు ఏమైందని? ఈ సంబంధం కాబట్టి మరొకటి. ఇప్పటికి 30 సంబంధాలు చూశారు కానీ నాకెవరు నచ్చలేదు. వాళ్ళకి నేను నచ్చలేదు అనుకో, అది వేరే విషయం. మొదటిసారి అమ్మాయి నచ్చిందనే లోపల నిన్ను చూసేసింది. నీకు ముందే చెప్పా అమ్మాయిలంటేనే ఎలర్జీ అని. ఆయన అడిగినప్పుడు కూడా అర్థం కాలేదురా ఒక్కడవే వస్తావని. ఆఖరికి మా బాబు కూడా చెప్పాడు ఆర్య గారిని వెంట తీసుకెళ్ళొద్దురా అని. నీ బాబు మాట వినాల్సింది. నన్ను ఎందుకు తీసుకొచ్చావు? దరిద్రాన్ని పాకెట్లో పెట్టుకుని తిరగడం అంటే ఇదే. ఇప్పుడు అర్థమైందిరా ఆ 30 సంబంధాలు చెడిపోవడానికి కామన్ పాయింట్ నువ్వే అని. ఇక నాకు పెళ్లి యోగమే లేదురా. నేను ముందే చెప్పాను గారా, రానంటే విన్నావా? నీకు అమ్మాయిలంటే ఇష్టం ఉండదు కానీ నేను చూసే ప్రతి అమ్మాయి నిన్ను చూస్తుంది. మచ్చేసుకొని పుట్టావురా కానీ ఏం లాభం? పోనీరా, ఈ సంబంధం కాబట్టి మరొకటి. నీకు పిల్ల దొరకపోదా ఏంటి? లిఫ్ట్ ప్లీజ్, లిఫ్ట్ ప్లీజ్. రే రే రే, అమ్మాయి లిఫ్ట్ అడుగుతుందిరా, ఆపుదామా? కారులో అస్సలు అమ్మాయిలకు చోటు లేదు. ద్రోహి, మంచి అవకాశం చెడగొట్టావు కదరా. వాళ్ళ ఆడపిల్ల రోడ్ సైడ్ లిఫ్ట్ అడిగిందంటే ఏదో ప్రాబ్లంలో ఉన్నట్రా. నాకైనా సెట్ అవచ్చేమోరా, ఆపుదాంరా. కానీ ఒక కండిషన్, చిరాకు వస్తే మాత్రం దింపించేస్తా. సరే. అమ్మయ్యా, థ్యాంక్ గాడ్. హాయ్, ఎక్కడికి వెళ్ళాలండి? వైజాగ్ అండి.
వైజాగ్ మేము కూడా వైజాగే రండి. చాలా థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే అండి. ఏ ఆగండి ఆగండి. ఎస్క్యూజ్ మీ. కొంచెం డస్ట్ అతిగా ఉంటేను. ఇప్పుడు కూర్చోండి. ఊరిడి అశాలు కొంచెం అతిగా లేదు. పోరా. అన్నా మీ పేరేంటి? అన్నానా? దూల తీరింది అదొక. ఏవండి మీరు అలా అన్నాని పిలవకండి, మాకు పేర్లున్నాయి. నా పేరు రాధాకృష్ణ, వీడి పేరు ఆర్య. ఎందుకో మిమ్మల్ని చూస్తుంటే అన్నా అని పిలవాలనిపిస్తుంది. ఏం చేస్తాం, బేసిక్గా నా ఫేసే అంత. అవును, ఇంతకీ నీ పేరు చెప్పలేదు. శాలిని. శాలిని? ట్రైన్స్ బస్సులు వదిలేసి ఇలా హైవేలో నించున్నావేంటి? అదంతా పెద్ద స్టోరీలేండి. ఆ పెద్ద స్టోరీని చిన్నగా చెప్పొచ్చుగా? అది తర్వాత చెప్తా. మీరెటు నుండి వస్తున్నారు? పెళ్లి చూపులకి వెళ్ళి వస్తున్నాం. ఇద్దరిలో ఎవరికి? నాకే. ఏమైంది? అమ్మాయి నచ్చలేదు. నిజం చెప్పండి. అమ్మాయికి నేను నచ్చలేదు. సరే, మీరెక్కడుంటారు? ఎంవిపి. అన్నా మీరు మ్యూజిక్ వినరా? జర్నీలో పాటలు వింటే ఎంత బాగుంటుందో తెలుసా? వింటాం. మరి పెట్టండి. కానీ మీరు వినే మ్యూజిక్ కాదు. తెలుగు పాటలు కాదా? ఆ పెడుతున్నా. ఉత్తరాంధ్ర స్వచ్ఛమైన జానపద గీతాలు. బై బై ఏ బంగారు రౌనమ్మ, బై సిరుకాడి బోరింగు రౌనమ్మ. అన్నా పాటలు ఆపేయండి. నాకు ఇలాంటి జానపద గీతాలు అంటే ప్రాణం అండి. మీరెప్పుడు ఇవే పాటలు వింటారా? రే నువ్వు కారు ఆపరా. నువ్వు కారు దిగు. ఇప్పుడు ఎందుకు రా తను దించేశావు? ఇందులో తన తప్పేముంది? జర్నీలో నాకు మంచి టైం పాస్ అవుతుంటే. నీకు ముందే చెప్పా, ఇరిటేట్ చేస్తే మధ్యలో దించేస్తానని. నీకు అమ్మాయిలు నచ్చకపోతే రోడ్డును పోయే ఎవరో ఒక అమ్మాయి అనుకో. నీ ప్రిస్టేషన్ తనపై ఎందుకు చూపించావు? సరే ఆపరా. సరే వెనక్కి పోని. శాలిని సారీ దా, వచ్చి కూర్చో. నాకు అమ్మాయిలంటే ఇష్టం ఉండదు, కోపంలో చేశా. దింపేసి వెళ్ళిపోయారుగా. కోపం వస్తే కారాపి మళ్ళీ దించేస్తే. అసలే ఈ రోడ్లో ఒంటరిగా ఉండడం మంచిది కాదు, వచ్చి కారెక్కు. మీరెవరు నాకు చెప్పడానికి? ఫ్రెండా లవరా? నేను దాన్ని పోయిన సమ్మెక్స్ అంతే. సరే ఎక్స్ గారు, క్షమించండి, తప్పు జరిగిపోయింది, వచ్చి కూర్చోండి. ఇదేదో మనోడికి సెట్ అయ్యేలా ఉందే. నేనేం చేసినా కోప్పడకూడదు. సరే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ నేను కూడా. సరే రండి వెళ్దాం. ఏమోరా, దిగి చూస్తా. ఏమైందిరా? ఏమో తెలియదురా. సరే ఓ పని చేయండి, మీరిద్దరు దిగుతూ వేయండి, దారిలో మెకానిక్ చూపిద్దాం.
సరే సరే ఇలాంటి బండి తెచ్చి నా ప్రాణాలు తోడేశావు కదరా, ఇంకా ఎంత దూరం తోయ్యాలరా? అరే ఇంకొంచెం దూరమేరా, వచ్చేసాం. భయ్యా గాడి చెక్కరు. ఆప్ జాతే బయట టీకే భయ్. మీలో చాలా ఎనర్జీ ఉంది, 5 కిలోమీటర్లు నెట్టారు. హాయ్ బాబోయ్. శాలిని, నువ్వు చాలా లక్కీ తెలుసా? వాడి లవ్ ఫెయిల్యూర్స్ తర్వాత ఒక అమ్మాయి మీద ఒపీనియన్ మార్చుకున్నాడంటే నీలో ఏదో సంథింగ్ స్పెషల్ ఉందబ్బా. ఆర్యాకి అమ్మాయిలంటే ఎందుకు ఇష్టం ఉండదు? వాళ్ళ లైఫ్లో 3 లవ్ ఫెయిల్యూర్స్ ఉన్నాయి. వాడి లవ్ ప్రపోజల్స్ అన్నిటికి మా వీ చివరే అడ్డా. 5th క్లాస్లో శాలిని అని, నీ పేరు కూడా శాలిని కదా, ఫీల్ అవ్వకు. శాలిని అని శాలిని ఆర్యానితో మాట్లాడారు. ఏంటి, నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేస్తావా? సారీ, నాకు ఆల్రెడీ ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఎవడు, కిషోరా? హా అవును. శాలిని వెళ్దామా? హా. మీరు చిన్నప్పుడే ముదిరిలే, అయినా అంత చిన్న వయసులో డిసిషన్స్ ఎలా తీసుకుంటారు? వెయిట్ వెయిట్ వెయిట్, వస్తున్నా. 10th లో అనుపమ అని నేనున్నాగా, చూసుకుంటా, నువ్వు కంగారు పడద్దు. అనుపమ. రాధాకృష్ణ, ఏంటి? ఆర్య నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. ఏంటి? అనుపమ, ఐ లవ్ యూ. సారీ, నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఎవరు? అనుపమ డార్లింగ్, ఎనీ ప్రాబ్లం? ఏమీ లేదు. బాయ్. అరే బావా, నీకే ఇందిరాలు జరుగుతుంది. నువ్వు టేకప్ చేసిన ప్రతి అమ్మాయిని ఎవరో ఒకరు లేపిపోతున్నాడు. నవ్వకండి, దీనికే టీనేజ్ కదా. థర్డ్ లవ్ స్టోరీ. ఈసారి సిన్సియర్గా లవ్ చేసింది ఎవరినో కాదు, మా క్లాస్మేట్స్ సునీత అని. తనుప్పులు లెచ్చలేరు. మేము పాస్ అక్క అదే కాలేజ్ అదే క్లాస్లో ఉండిపోయాం. ఎప్పటి నుంచో చెప్పాలనుకున్నాడు. ఫైనల్గా ధైర్యం చేసి వాడి ప్రేమ కోసం మేము ఫిక్స్ చేసిన ప్లేస్ వీధి చివర. అదేంటి అక్కడ? ఎవరు ఉండరు కదా. రే, వస్తుందంటావా? మేము హూనా. ఈసారి అలాగని చెప్పాలరా. మే హూనా. హాయ్ రాధాకృష్ణ. ఆర్య, ఏంటి ఇక్కడ? సునీత, అది నీకు. ఆర్య, ఏదైనా చెప్పాలా? నువ్వు నువ్వు ఏమనుకోకూడదు. కాలేజ్ డేస్ నుండి ట్రై చేస్తున్నా, నువ్వంటే ఇష్టం. ఈ విషయం చెప్పడానికి చాలా ఇయర్స్ పట్టింది. లవ్ చేస్తున్నావా? అప్పుడు మనం క్లాస్మేట్స్, కానీ ఇప్పుడు మీ లెక్చరర్ని. నాలాంటి అమ్మాయిని లవ్ చేస్తే సరిపోతుందా? లైఫ్లో సెటిల్ అయి ఉండాలి. అవన్నీ కాదు, నువ్వు నన్ను లవ్ చేస్తావా లేదా? రే, ఆల్రెడీ పెళ్లి సెట్ అయ్యిందిరా, చదువుకోండి రా ఫస్ట్. సునీత, ఏదైనా ప్రాబ్లమా? అదేం లేదు, వీళ్ళు నా స్టూడెంట్స్. ఓహో.
ఇది టూ మచ్ రా. బావా నాకు లవ్ వేసి సెట్ అవ్వదురా, అమ్మాయిల సావాసమే వద్దు. పదా. అందుకే వాడు మంచి జాబ్ చేస్తూ హ్యాపీగా ఉన్నాడు. సారీ రాధాకృష్ణ అన్నయ్య, ఆర్య లైఫ్లో ఎంత పెయిన్ ఉందని తెలీదు. ఏంటి అలా చూస్తున్నావు, ఏమైనా కావాలా? మీరు సిగరెట్లు బాగా కాలుస్తారా? ఏ ఎందుకు? ఎక్కువ కాల్చకండి, ఆరోగ్యానికి మంచిది కాదు. హలో, సలహాలు ఇవ్వకు. మీ గురించి అన్నీ తెలిసే చెప్తున్నాను. రాధాకృష్ణ అన్న మొత్తం చెప్పాడు. ఓ, మొత్తం చెప్పాడా? అవును. చిన్న డౌట్, హైవేలో ఎందుకు వెయిట్ చేస్తున్నావు? ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, నాకు ఇష్టం లేదు. అందుకే చెప్పా పెట్టకుండా ఇంటి నుండి వచ్చేసా. ఎవరినైనా లవ్ చేసావా? లేదు. మరెందుకు పారిపోవడం? ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధం చేసుకోవచ్చుగా. అయినా మీ గురించి నాకెందుకులేండి. పదండి. షాలిని, ఇక్కడేగా దిగాల్సింది? ఆ, ఇక్కడే. మీతో జర్నీ అస్సలు టైం తెలియలేదు. థ్యాంక్స్ అన్న, బాయ్ ఆర్య. ఓకే బాయ్. ఏమైనా పిలిచావా? ఏం లేదు. ఏదైనా మాట్లాడాలంటే ఇప్పుడే చెప్పేసాయి. తన పేరు తప్ప ఇంకేం తెలియదు. నా మనసులో ఏమీ లేదురా.
నువ్వు పోనీ. ఈసారి ఏమైంది శాలిని? ఇన్ని రోజులు సరైన కారణం చెప్పకుండానే తప్పించుకు తిరుగుతున్నావు. ఇక నా మాటే ఫైనల్. నువ్వు లవ్ చేస్తున్నవాడు నీ లవ్ని యాక్సెప్ట్ చేయడు. సరే అన్నయ్య, నీ ఇష్టం. సరే, నాతో నేను మాట్లాడతాను. అలాగే అన్నయ్య. హలో. హలో, ఎవరు? శాలిని. రాధాకృష్ణ అన్న, ఆర్యన్ లవ్ చేస్తున్నావా? అవునన్న. ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు, ఆర్యతో మాట్లాడిస్తావా? అలాగే. నేను ప్లేస్ చెప్తాను, తీసుకొస్తావా? తప్పకుండా. ఓకే, బాయ్ అన్న. ఆర్య, ఫోన్ ఎత్తురా. రే ఆర్యా, చెప్పరా, నీకు పెద్ద సర్ప్రైజ్ రా, రా కలుద్దాం. రే బావా, సర్ప్రైజ్ అన్నా, ఇక్కడ తీసుకొచ్చి వింటరా? నిజం చెప్పనా? శాలిని నీకోసం వెయిట్ చేస్తుందిరా బావా. శాలిని, నీకు అర్థం కాలా? ఆ రోజు చెబుదామని ట్రై చేశా, మళ్ళా నువ్వు అదే తప్పు చేసావు. లవ్ ఫెయిల్ అయితే ప్రేమ లేదని ఎవడ్రా చెప్పాడు? నేనెవరో తెలుసా? శాలిని, నీ చిన్నప్పటి 5th class శాలిని. మరెందుకు ఇన్ని రోజులు చెప్పలేదు? నువ్వు అప్పుడు చెప్పి వెళ్ళిపోయావు. ఆ స్టేజ్లో లవ్ పుడుతుందో లేదో తెలీదు, కానీ నిన్ను ఫాలో అవుతూనే ఉన్నాను. హైవేలో ప్లాన్ చేశా కార్ ఎక్కి అప్పుడైనా చెప్దామని, కానీ ధైర్యం సరిపోలేదు. కొన్ని కాలేజీ రోజుల్లో చెప్పొచ్చు కదా. 10th class చెప్దామని వస్తే నువ్వు ఇంకో అమ్మాయిని ప్రపోజ్ చేస్తున్నావు. ఆ అమ్మాయి నిన్ను రిజెక్ట్ చేసినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, నువ్వు నా వాడవే అనుకున్నాను. ఆ రోజు చెప్దామని వస్తే చెప్పడానికి నాకు ధైర్యం సరిపోలేదు. నన్ను ఏ అమ్మాయి లవ్ చేయదు, నేను వేస్ట్ ఫీల్ అనుకున్నా. బట్ నా కోసం ప్రాణంగా ప్రేమించే అమ్మాయి ఉందని నీవు ఊహించలేదు. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. ఇంకా వీళ్ళ లైఫ్లో లవ్ ఫెయిల్యూర్సే ఉండవురా.